सिद्दिपेट जिल्ला कुमरवेल्ली मंडलंलोनी रामसागर ग्रामंलो ग्राम सर्पंच ताडूरी रवींदर ग्राम पेद्दल आध्वर्यंलो वेद मंत्रालतो सीतारामुल कल्याणं वैभवंगा कन्नुल पंडुगगा जरिगिंदि। अक्किनेनिपल्ली श्रीनिवास रेड्डी दंपतुलु स्वामिवारी अम्मवार्लकु पट्टु वस्त्रालु समर्पिंचारु। యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సోమారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది। महागणाधिपते नमः महायज्ञोपवीतं समर्पयामि पुष्पकुंकुमाभियाति।
సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం గణపురం గ్రామంలో రాగుల మల్లేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ వట్ల కొనేది ఒకటి ఢిల్లీలో జిమ్మేదారుంది. ఎవరు ప్రధానమంత్రి ఉన్నా వట్లు ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ ఉంటే కొందరు, రాహుల్ గాంధీ ఉంటే కొందరు, ఆ తర్వాత బీపీ సింగ్ ఉంటే కొందరు, మొరార్జీ దేశాయ్ ఉంటే కొందరు, వాజ్పేయి ఉంటే కొందరు. కానీ మొదటిసారి నేను కొనా నాకు లాస్ అవుతుంది అని ఈ వ్యాపారుల మాట మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి మన రైతులు గత నెల రోజులకెళ్ళి మనం కొట్లాడుతూనే ఉన్నాం. ఎంత కొట్లాడినా ఈ బీజేపీ గవర్నమెంట్ చెబుతున్న కూడా శంఖం ఉన్నట్టే ఉన్నాం. ఉన్నప్పుడు చెప్పినట్టే మీరు గుణపత్ర వారం పెట్టుకున్నది ఢిల్లీలో ఉండే బీజేపీ గవర్నమెంట్ గత అయితే ఇడ కొట్లాడు కాదు ఢిల్లీకే పోయి కొట్లాడతామని రేపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం మంది మంత్రులం ఎమ్మెల్యేలం ఎంపీలం అందరం కూడా రేపు పొద్దున్న నుంచి రేపు సాయంత్రం దాకా ఢిల్లీలో దీక్ష పట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి రేపు తిరుపతి గారికి మన ఎంపీటీసీ తిరుపతి గారికి ముఖ్యంగా ఈ దేవాలయాన్ని కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు, సకాలంలో ఎరువులు అందించిండు, రైతు బీమా ఇచ్చింది, ఖాళీగా అక్కడ బాబాయి పెట్టి 2 రోజులు 4 పెట్టుకుంటారు, మీ తోలో 4 నడుస్తారు, 10 మందికి లాభం అవుతుందని మళ్ళీ మేము కోరుకుంటాం. అందరికీ నమస్కారం. నేను కలగాలి హరిశంద్ర గారికి కొండూరు గ్రామానికి వీరప్ప కళ్యాణ మహోత్సవాన్ని విచ్చేసిన గౌరవ మంత్రి హరీష్ రావు గారికి, అలాగే గ్రామ సర్పంచ్ భద్రత తిరుపతి గారికి, ఈ గుడి నిర్మాణ అన్న మల్లయ్య గారికి, అలాగే మా ఎంపీటీసీ తిరుపతి గారికి, సోమరెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, పంచాయతీ తారకవర్గానికి, అన్నారులకు అక్కడకు పేరు పేరున ఈ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సంతోషం గౌరవంగా రాగానే అంటూ ఈ రాత్రి నేను కూడా ఢిల్లీ పోయి ఉన్నాను. మా మల్లన్న ఎంతో ప్రేమతో పిలిచింది, మా గణపతి కుటుంబ కులస్తులంతా చాలా ప్రేమతో పిలిచింది కనుక కొద్దిగా ముందే వచ్చి మరి నేను కూడా ఆ వీరప్ప దేవుని అక్క మాంగాలక్క నివేదన తీసుకొని పోతే ఘటన వాజ్పేయి గారిని నరేంద్ర మోడీ గారికి అందజేస్తారేమో, ఆ బీజేపీ గణనికి పైతుందేమో, ఆ వీరప్ప దేవుని దయతో ఉండే వాళ్ళకి బుద్ధి రా. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో రాకేష్ తికాయత్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ సాహబ్, ముఖ్యమంత్రి తెలంగాణ ఔర్ సమస్త జో కేబినెట్ హే ఉన్కా భీ ధన్యవాద్.
जो यहां पे लोग आए हैं, जो फार्मर्स आए हैं, जो किसान हैं, जो रायतु हैं, उनका धन्यवाद। जो मेरी बहनें बैठी हैं, इनका धन्यवाद। पूरे पुलिस प्रशासन और जो मीडिया के लोग हैं, उन सबका धन्यवाद। और सबसे बड़ा धन्यवाद आज तेलंगाना सरकार का है कि जो लड़ाई पिछले 13 महीने से हमने दिल्ली में लड़ी, आज उस लड़ाई को साक्षात होते हम देख रहे हैं कि कोई स्टेट की सरकार आज किसान के इशू पे दिल्ली में इस देश के किसान के साथ में आई। और इशू कोई और नहीं है, इशू है फसलों के दाम के सवाल पे। जो 13 महीने भारत सरकार को बात बताई कि हमारे फसलों के दाम चाहिए, हमको एमएसपी गारंटी कानून चाहिए, पूरे देश में जो 23 फसलें हैं, जो दूसरी और फसलें भी हैं, उन पे भी एमएसपी चाहिए, किसान को लाभकारी मूल्य चाहिए। लेकिन जो भारत सरकार है 13 महीने के आंदोलन में भी उसकी समझ में नहीं आई। ये कई मुख्यमंत्री अभी आए जिन्होंने किसान के इशू पे बातचीत की। छत्तीसगढ़ के मुख्यमंत्री गए तो उन्होंने सिफारिश करी कि जब आपकी भारत सरकार से बातचीत हो तो हमारी फाइल रुकी हुई है, उस फाइल की भी बात करना। तेलंगाना के मुख्यमंत्री से बात हुई कि फसलों के दाम नहीं मिल रहे, हमारे स्टेट में फसलों की खरीद नहीं होती, आप आंदोलन की शुरुआत करो। ममता बनर्जी से बात हुई, उन्होंने कहा कि फसलों की खरीद नहीं होती, आप बातचीत करो। देश में हो क्या रहा है? मतलब किसान ऐसे ही मरता रहेगा? किसान आंदोलन करेगा तो उसके खिलाफ पर्चे दर्ज होंगे? किसान अगर आंदोलन की बात करेगा तो उसको ईडी और उसके जो भी उसके चमका आएंगे, कोई अधिकारी आएगा तो उसके खिलाफ पर्चे दर्ज होंगे? क्या हालात यह होंगी कि देश में अगर किसान की, मजदूर की, गांव की, आदिवासी की बात करना कोई इस देश में गुनाह हो गया? क्या इसकी कंप्लेंट कहीं यूएनओ में करें? लेकिन यह देश का किसान कमजोर नहीं है, ना था और ना है। यह देश का किसान लड़ेगा, जो उसकी लड़ाई है, जो उसके हक हकूक है, उसके लिए लड़ेगा। फसलों के दाम चाहिए गारंटी कानून, एमएसपी गारंटी कानून। जब एमएसपी की बात करते हैं तो कहते हैं जी एग्रीकल्चर स्टेट का सब्जेक्ट है, कि स्टेट वाले खरीद करेंगे। स्टेट वाले जब 500 रुपया ज्यादा देते हैं तो उनकी खरीद बंद करते हैं। यह अन्याय है किसान के साथ में। और एक और बड़े आंदोलन की देश में जरूरत है। आज हमको प्रेस वाले जैसे ही इनसे बाहर जाएंगे तो प्रेस के लोग कहेंगे जी आप तो पॉलिटिकल मंच पाए, लेकिन यहां कोई पॉलिटिकल मंच नहीं है। जो देश में किसान की बात करेगा हम उसके साथ खड़े होंगे, ये कोई पॉलिटिकल नहीं है। यहां के आज जो मुख्यमंत्री हैं वे कोई पॉलिटिकल नहीं है, वे किसान हैं, वे रायतु हैं। यहां के जितने भी मिनिस्टरी बैठे हैं वे सारे किसान हैं, धान उनके सामने पड़ा हुआ है, जो पेड़ी है वो उसको लेकर आए हैं। ये कोई वोट मांगने नहीं आए यहां पे, ये मांगने आए अपनी फसलों के दाम मांगने आए हैं। और हम धन्यवाद देना चाहते हैं ऐसे मुख्यमंत्री का, हम स्वागत करेंगे उसके मंच पे, हम बार बार जाएंगे। जो मुख्यमंत्री किसान के इशू पे अपने स्टेट की पॉलिसी के लिए दिल्ली में लड़ेगा, भारतीय किसान यूनियन और एसकेएम उसका हमेशा साथ देगी। अभी बहुत से इशू आएंगे, बिजली अमेंडमेंट बिल आएगा, उसमें पता है आपको क्या है? अगर कोई किसान 2 पशु अपने पास में रख रहा है तो उसको कॉमर्शियल कनेक्शन लेना पड़ेगा, ये बिजली अमेंडमेंट बिल में है। क्या कोई किसान जिंदा रह जाएगा? 2 पशु अगर होंगे तो किसान जिंदा रह जाएगा, कॉमर्शियल कनेक्शन लेगा? हमने बात करी है कि जैसे तेलंगाना में है उनकी जो पॉलिसी है वो करंट फ्री देते हैं, बिजली फ्री देते हैं,
पूरे देश में लागू क्यों नहीं होता। हमने कहा कि 10,000 रुपए एकड़ जो पॉलिसी आपके स्टेट में है, हमने कहा कि ये पॉलिसी पूरे देश में लागू हो। 10,000 रुपया एकड़ वे अपने फार्मर्स को देते हैं। हमने बहुत जगह स्पीच में कहा, तेलंगाना का नाम लिया हमने, जो भी मुख्यमंत्री काम करेगा हम उसका नाम लेंगे। हमने कहा कि वहां पे अगर कोई भी किसान की डेथ होती है तो उसको मुआवजा मिलता है, यह होना चाहिए। ये पूरे देश में क्यों नहीं है? 5 लाख है वो पूरी पॉलिसी का पता है। आज हिंदुस्तान में सबसे बेहतरीन अगर पॉलिसी है तो तेलंगाना की है, हम उसका जिक्र करते हैं हर जगह। हम गए इनकी पोल आए थे, 4 लाख ट्रैक्टर दिल्ली में आए थे, वो वही 10 साल पुराने ट्रैक्टर थे जो दिल्ली की सड़कों पर आए। हमने उनको कहा, उन्होंने कहा जी ये ट्रैक्टर जो 10 साल पुराना है ये खेत में नहीं चलेगा। अब हमने कहा कि ये ट्रैक्टर खेत में भी चलेगा और ये दिल्ली की चमचमाती सड़कों के ऊपर भी चलेगा। तो देश का किसान, 4 लाख ट्रैक्टर देश का किसान दिल्ली की सड़कों पर लेकर आया, जिसमें यह बताया गया कि उन्होंने लाल किले पे राष्ट्रीय ध्वज का अपमान किया। हमने करीब 5-6 लाख राष्ट्रीय ध्वज उन ट्रैक्टरों पर लगाए, पूरी दिल्ली में चलाए, लेकिन एक बदनाम और साजिश करने का एक आरोप लगाया, वो बेबुनियाद था। उसका जवाब दिया देश के जनता ने। और जब भी संयुक्त मोर्चा कोई आह्वान करता था तो पूरे देश का किसान सड़कों पर आता था, वो ट्रैक्टर के माध्यम से आओ, वो पैदल आओ, वो रेल के सामने आओ, वो सड़क पे आओ। उस आंदोलन में पूरे देश के किसानों की भागीदारी थी। और हम आज भी कह रहे हैं अगर किसान और मजदूर आदिवासी को जिंदा रहना है तो एक बड़ी लड़ाई लड़नी पड़ेगी। हमने कहा कि जितने भी विपक्ष के मुख्यमंत्री हैं, आप अपनी मीटिंग करो पहले दिल्ली में, आपको क्या करना है, आपकी भूमिका क्या रहेगी। हम किसान तो लड़ते रहेंगे साहब, लेकिन आपकी भूमिका क्या रहेगी? अगर आप नहीं लड़ोगे तो हम तो लड़ाई और आंदोलन करके अपना बचा ले जाएंगे, लेकिन आपकी कुर्सियों का क्या रहेगा? अगला टारगेट तो एक का की स्टेट रहेगा आपका, जैसा उत्तर प्रदेश में हुआ। देश में अब कोई चुनाव नहीं है, देश में कोई इलेक्शन और कोर्ट कचहरी नहीं है, अब भूल जाओ उन सबको। 2-2 साल तक देश में फैसले होंगे, उसके बाद में सबको राज्यसभा चाहती है। क्या हो रहा है देश में? लेकिन हम तो सम्मान करते हैं, हम तो कोर्ट का भी सम्मान करते हैं और राज्यसभा का भी सम्मान करते हैं। ये किसान तो आंदोलनकारी हैं, इसको अलग अलग नाम से पुकारा जाता है, उसको पुकारते रहो। हम तो आंदोलन करते रहेंगे, हमको आंदोलनजीवी कहो, हमको खालिस्तानी कहो, हमको पाकिस्तानी कहो, हमको अफगानिस्तानी कहो, हमको गुंडे और मावाली कहो, कुछ ही कहते रहो, हमको तो फसलों के दाम चाहिए। यह आंदोलन जारी रहेगा। एक बड़े आंदोलन की देश में फिर जरूरत है, वो बड़ा आंदोलन फिर देश में होगा। लेकिन उम्मीद ये है कि अब की बार जो सत्ताधारी लोग हैं उनका मुकाबला करने के लिए दूसरे लोगों की भी जरूरत पड़ेगी। आप भी अपना एक गठबंधन बना लो, जो खासकर के विपक्ष के लोग हैं, अपना भी एक गठबंधन बना लो। हालात ये हैं आज भी विपक्ष की कि जैसे समुद्र के बीच में पानी के जहाज में सब लोग सवार हैं और वो तूफानों में फंसा हुआ है, लेकिन लड़ाई वहां पर यह हो रही कि इस जहाज का कैप्टन कौन है। कैप्टन तो जब बचोगे, जब बाहर किनारे लग जाओगे। अभी तो समुद्र के बीच में है सारे के सारे, सब इकट्ठे हो जाओ, सारे ही कैप्टन हो, बाहर आ जाओगे तो सभी कैप्टन हो, नहीं तो अंदर तो सब डूबने की कगार पे हैं। लड़ाई लड़नी पड़ेगी आपको भी, सब इकट्ठे हो गए, लड़ाई लड़ो। हमारी जरूरत होगी तो हमको भी बुलवा लेना। लेकिन हम यह है कि जो किसान है, जो मजदूर है, हम आएंगे, तेलंगाना में भी आएंगे। हुई है मुख्यमंत्री जी से बात, उन्होंने कहा कि हम भी किसान हैं और हम आपकी लड़ाई के साथ में हैं। तो मैं धन्यवाद देना चाहते हैं कि जिन्होंने किसान, अपने आप को किसान बताया मुख्यमंत्री रहते हुए,
तो हम आपकी लड़ाई लड़ेंगे, आप अपनी सरकारों की लड़ाई लड़ो और किसानों की लड़ाई हमारे पर छोड़ दो, हम वो लड़ाई लड़ेंगे और पूरे देश भर के किसानों को इकट्ठा करेंगे और एक नई एग्रीकल्चर पॉलिसी देश में लागू हो। एग्रीकल्चर पॉलिसी क्या होगी, किसानों का हक में क्या होगा, देश में जो बेरोजगारी है उसका क्या होगा, महंगाई पे क्या हाल होगा, आज क्या हाल हो रहा है, पेट्रोल के डीजल के इसके क्या रेट हैं, गैस के सिलेंडर का क्या हाल है, महंगाई एजुकेशन के इसके क्या हाल है, मेडिकल फैसिलिटीज का क्या हो रहा है, लेकिन उसकी तरफ कोई ध्यान नहीं है, ध्यान सिर्फ एक बार। పోరాటానికి తెలంగాణ ప్రజలు రైతులు సిద్ధంగా ఉన్నారని తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ జీకో పీయూష్ గోయల్ జీకో మై దో హాత్ జోడ్కే ప్రణామ్ కర్కే తెలంగాణ కిసానోకే తరఫ్ సే అనురోధ్ కర్తా హూ జైసే సారే జగహ్ సే దాన్ ఖరీద్ రహే హో तेलंगाना भी दान करी दो। 24 घंटे हम इंतजार करेंगे कि आपसे कोई आदेश आएगा, 24 घंटे के बाद हम फैसला लेंगे, क्या करना है हमें मालूम है, जो करना है हम करेंगे, उसके साथ बस पीछे ही पीछे आपके पीछे पड़ना है, वहां काम निपटा के अब हम निकल पड़ेंगे देश पे, अब देखिए क्या क्या होता है, बात कहां से कहां तक जाता है, किस प्रकार से ले जाया जाता है, काफी बातें हैं, अगर वो मैं बात करने लगूं तो कहेंगे भाई राजनीति करने आए कि दान लेके दान का मुद्दा लेके आए, और अब हम सिर्फ दान का मुद्दा पे ही बात कर रहे हैं, किसानों का मुद्दा पे ही बात कर रहे हैं, राजनीति की बात मैं वापस दिल्ली आके करूंगा, बहुत कुछ करूंगा, इनके क्या क्या षड्यंत्र है, इनके क्या क्या कथाएं हैं, सारे भांडा इनका फोड़ते हैं, किसके किस किस के साथ किस प्रकार का व्यवहार इन्होंने कर रहा है, ये सारी बातें बड़ी बड़ी बातें हैं, हम वापिस आके दिल्ली पूरे हमारे दोस्तों को जो हमारे साथियों को बुला के बैठ के बात करके राष्ट्रपति चुनाव के बारे में बात करना है और इनके नीतियों के बारे में बात करना है, उन सारे चीजों का करते हैं। సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. మీడియాలో చూస్తా ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వారేమో హైదరాబాద్లో ధర్నా చేస్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా ఉన్నాడు, ధర్నా ఎవరి కొరకు చేస్తా ఉన్నారు, రైతుల కొరకు అని చెప్తా ఉన్నారు, ఇద్దరు అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలో ఉన్నటువంటి బాధ్యతను విస్మరించి అధికారంలో రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని వదిలేసి నువ్వుంటావా అంటే నువ్వుంటావా అని చెప్పి ఇలా మొత్తం మార్కెట్లకు దిగి ఒక రాజకీయ డ్రామా నడుపుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ డ్రామాను గురించి ఆలోచన చేయమని తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండు చేతులు జోడించి కేంద్రంలో అధికారంలో ఉన్నాడేమో హైదరాబాద్ ధర్నా చేస్తాడు, వానికి గోధుమ తెలుస్తారో బియ్యం తెలుస్తారో దాని ఫ్లెక్స్ మీద పెట్టుకున్నాడు గోధుమల ఫోటో, చేసేదేమో వరి దీక్ష ఫోటో పెట్టుకుందేమో గోధుమల ఫోటో వేసి బీజేపీ వారి పరిస్థితి, గోధుమ ధాన్యం ఫోటో పెట్టి వరి ధాన్యం కొరకు దీక్ష చేస్తున్నారంటే మీరు చిత్తశుద్ధి ఎంత ఉందో అసలు పార్టీ పొద్దుగాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఆదేశం పట్టుకరాకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించే విధంగా లేకపోతే ఇద్దరు చెడ్డి చెడ్డి వలుగుతుంది బిడ్డ, జాగ్రత్త కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ చూస్తూ ఊరుకోరనే మాట పనిచేస్తా ఉన్నా, ఇవాళ ప్రతి రైతుకు అండగా కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడు అనే ధీమంగా ఉండండి, అధైర్యపడకండి, మీ వెంట కాంగ్రెస్ ఉంది అనేటువంటి మనోవిశ్వాసాన్ని మరొకసారి కలిగిస్తా ఉన్నాం. సీజే గారిని అదేవిధంగా సుప్రీంకోర్టు సీజే తెలుగు బిడ్డ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఎస్సీ కాలనీలో విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ కరీంనగర్ రహదారిపై బైఠాయించి కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. కరెంట్ లేక 4 రోజులుగా చీకట్లోనే గడుపుతున్నామని, కరెంట్ విషయంపై విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందన రాలేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వద్దులాలి వద్దులాలి వద్దులాలి.
ఫోన్లు చేస్తే స్పందన లేదు. మరి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ పర్సనల్ ఫోన్లో చేస్తలేము, డిపార్ట్మెంట్ ఫోన్లకే చేస్తున్నాం. మరి వాళ్ళు ఏదైనా రెస్పాండ్ గా మేము ఇస్తామా ఇయ్యమా అనేది కూడా చెప్తలేరు. ఏమనంటే మీరు 10 మంది మీటర్లు తీసుకొని వాట్సాప్ పెట్టుకొని మేము ఇస్తామంటున్నాం. వాట్సాప్ పెడితే ఏమైతుంది, వాళ్ళ మీద ప్రెషర్ అవుతుంది. ఆ 10 మంది ప్రెషర్ చేస్తే ఏమవుతారు, ఇబ్బంది పడతారు. మిగతా వాళ్ళందరూ ఫైర్ అవుతారు. మీరు ఎట్లా రాసిచ్చారని వాళ్ళతోటి వాళ్ళ ఒకవేళ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా కాలనీకి వచ్చి అందరితో చర్చించి మీటర్లు ఫిట్ చేస్తే అది వేరుంటుంది. అమ్మా మీ జీవో క్యాన్సల్ అయింది, ఇగో మీకు ఈ కాఫీ ఉంది, మీ దగ్గర ఎవరైనా తెలివి కళ్ళు నాలెడ్జ్ పర్సన్ చదువుకున్న వాళ్ళు ఉన్నాయి ఉంటే ఇగో జీవో కాఫీ క్యాన్సల్ అయిందమ్మా. మేము మీ మీద పక్షపాతంతో కాదు, మేము ఈ సంక్షేమ పథకం క్యాన్సల్ అయింది కాబట్టి మీ మీదకి వస్తున్నాము, మీ కరెంటు తీసేస్తున్నాము, దానికి అనుకూలంగా మీరు మీటర్ తీసుకోవాలని నచ్చజెప్పి ఇప్పిస్తే తీసుకోవడానికి రెడీ సార్. తాతమ్మల సంధి ఇది, కరెంటు ఉన్నది, ఇప్పుడు కరెంటు లేదు, ఇప్పుడు తీసేస్తారు, మీకు కరెంటు బిల్లులు కావాలని మీటర్లు పెట్టాలని అంటారు. మాకు ఇప్పటికి 10 రోజులు అవుతుంది, మాకు కరెంటు ఉండలేదు, చీకట్లో వంటాము మేము. మేము చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఎంత దోమలు గుట్టినా గానీ నిద్ర పడతలేదు. పిల్లలకు తల్లి ఇతలకి అత్తే పాము కాలు కింద పడ్డది, ఆమెకు ఆ రాత్రి ఎవ్వరు మంత్రం ఎత్తరు, ఎవ్వరు సూదెత్తరు అని తల్లి పిల్లకు పాలిత్తలేదు.